కత్తి తీసింది నేను, పొడవాలని ట్రై చేసింది నేను, పాపం హరి ఆపాలని ట్రై చేశాడంతే. ఒక భార్య తన భర్త గురించి ఇలాంటి సాక్ష్యం చెప్పడం అంటూ ఎక్కడా జరగదు. ఏదో ఉంది. చివుళ్ళో ఎంతో మందికి సహాయం చేసిన పుణ్యం వాళ్ళ ఆశీర్వాదం అన్నయ్యకుందమ్మా. అది కాదని ఒకరి స్వార్థమో పంతమో అన్నయ్యని ఏమీ చేయలేదు. మా వాడికి కాస్త కోపం ఎక్కువే కాని మనసు చాలా మంచిది. వాడికి భార్య కావలసిన అమ్మాయి వాణ్ణి వెతుక్కుంటూ వస్తుంది. అప్పటి వరకు మీ ప్రయత్నం మీరు చేయండి. అలాగేనమ్మా. ఆ వచ్చే అమ్మాయి త్వరగా వస్తే బాగుంది. నేను వెతికి పనైనా తప్పుతుంది. వస్తానమ్మా. మంచిది. మీ సారికి సంబంధం చూడటం ఈ పంతులు గారి వల్ల అయ్యేలా లేదు కాని ఇంకెవరినన్నా చూడు పర్వాలేదు. అలాగేనమ్మా. ఎవరమ్మా నువ్వు? ఏసీపీ గారితో మాట్లాడాలి. నువ్వు? సుభద్ర. వస్తారుండమ్మా. పర్వతం, బాబుని పిలు. అలాగేనమ్మా. కూర్చోమ్మా. పర్వాలేదు సార్. మీకోసం సుభద్రని ఎవరో అమ్మాయి ఇచ్చారు సార్. నా కోసం? అవును సార్. ఏం కావాలి? న్యాయం కావాలి. భర్త హెరాస్మెంట్? పోలీస్ హెరాస్మెంట్. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీ గురించే. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. స్టేషన్ లో పెట్టి రాక్షసత్వంగా హింసిస్తున్నారే ఆ హరి చెల్లెల్ని. ఓ, అతని చెల్లెలువా? మా అన్నయ్యని ఎందుకు కొట్టారు? ఏం తప్పు చేశాడని? మీ అన్నయ్య మాటకి ఎదురు చెప్పకూడదు. ఊళ్ళో తనని కాదని గవర్నమెంట్ కూడా ఏం చేయకూడదటగా. ఏంటిది అంటే పోలీసులను కూడా కొడతాడు. మీ ఊళ్ళో మీ అన్న ఏం చేయగలడో చేశాడు. స్టేషన్లో నేనేం చేయగలనో చేసి చూపించాను. ఆయన గురించి మీకేం తెలుసు? ఎవరి మాటలు విని మా అన్నయ్యని ఆ విధంగా బాధ పెడతారా? రక్తం వచ్చేలా కొడతారా? ఒకరు చెప్తే వినే అలవాటు నాకు లేదు. నా కళ్ళారా చూశాను. ఏంటండి మీరు చూసింది? సాటి మనిషికి సహాయం చేయడం తప్ప మా అన్నయ్యకి మరొకటి తెలీదు. ఊర్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎదురెళ్ళి సహాయం చేస్తాడు. మీ అన్నయ్య కాబట్టి మీకు గొప్పగా కనిపించవచ్చు. సరిగ్గా చూడగలిగితే ఆయన గొప్పతనం మీకు కూడా అర్థమవుతుంది. ఏంటమ్మా నువ్వు, మా వాడేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు? అన్యాయంగా శిక్షించే అలవాటు వాడికి లేదు. అలా శిక్షించాల్సి వస్తే వాడు ఎంత బాధపడతాడో నాకు తెలుసు. అలాగైతే మా అన్నయ్యని శిక్షించినందుకు కూడా మీ అబ్బాయి బాధపడతాడు చూడండి. మీ అన్నయ్య అంత మంచివాడే అయితే సొంత వైఫ్ అలా సాక్ష్యం ఎందుకు చెప్తుంది? మరైతే ఏ తప్పు చేశాడని కర్ణుడికి అన్ని శాపాలు. మా అన్నయ్య పరిస్థితి కూడా అదే. మంచి కోసం ఆయన చేసిన పనులు కొంతమందికి చెడుగా కనిపిస్తున్నాయి. అందుకే సొంత భార్య అయ్యుండి అలా సాక్ష్యం చెప్పింది. అలాంటి వాళ్ళందరి మాటలు విని మా అన్నయ్య నా విధంగా బాధ పెట్టడం కరెక్ట్ కాదు. మీరు చేసింది తప్పు అని తెలిసిన రోజు మీరు చేసింది ఎంత పెద్ద తప్పో మీకే తెలుస్తుంది. నా డ్యూటీ నేను చేశాను. ఏంటండి మీ డ్యూటీ? ఒక మనిషిని అంత క్రూరంగా హింసించడమా? కొంతమందితో నిజం చెప్పించాలంటే ఆ మాత్రం డోసివ్వాలి. ఏసీపీ గారు ప్లీజ్, మా అన్నయ్యకి ఏ పాపం తెలీదు. అన్యాయంగా ఆయన్ని కేసులో ఇరికించారు. మా అన్నయ్యని వదిలేయండి. నో ఛాన్స్. కేసు ఫైల్ అయిపోయింది, వదిలిపెట్టడం కుదరదు. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి. నేను ఎంత చెప్పినా ఎందుకు మీకు అర్థం కావట్లేదు? అర్థమైనా చేయగలిగింది ఏం లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఎస్సీపీ గారు, మీరు కావాలనే ఇలా చేస్తున్నారని నాకు తెలుసు, కానీ ఈ పాపం ఊరికే పోదు. మా అన్నయ్యని ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు, కోర్టులో చూసుకుంటాను. ఎవర్రా ఈ అమ్మాయి? ఆ అన్న ఎలాంటి వాడో కానీ
అతనంటే ఈ అమ్మాయికి ప్రాణమని అర్థమవుతోంది. ఈ రోజుల్లో అన్నని ఇంతగా అభిమానించే అమ్మాయి, ఈ అమ్మాయి చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. సార్, ఏంటన్నా ఇది? ఆ గణపతి గారిని నువ్వు పొడవటమేంటి? లేదు సింహ, వాణ్ణి నేను పొడవలేదు. ఆ చింతామణి గణపతి కలిసి ఏదో ప్లాన్ చేశారు. దానికి ఏసీపీ తెలుసు తెలియక సపోర్ట్ చేస్తున్నాడు. తెలియక కాదు, తెలిసే చేస్తున్నాడు. చూడకని చెయ్యి తగిలిందని అది అవమానంగా ఫీలై అతను వాళ్లతో చేతులు కలిపినట్టున్నాడు. ఏమైనా దీనికి కారణం ఆ గణపతి. నేను పొడవకపోయినా తనని తాను పొడుచుకుని మరీ దాన్ని లైరికించాడు. వాడే పొడుచుకున్నాడా? అవును, అది నాకు వాడికి మాత్రమే తెలుసు. చూసిన వాళ్ళు ఎవరైనా నేనే పొడిచాననుకుంటారు. ఇప్పుడు ఈ కేసులోంచి బయటపడేది ఎలా అన్నా? ఈ నిజం తెలియక శిరీష కూడా నువ్వే పొడిచావని సాక్ష్యం చెప్తోంది. శిరీష మనసులో ఇంకా తన మనుషుల్ని నేనే చంపానన్న ఫీలింగ్ తన మనసులో స్ట్రాంగ్ గా ఉన్నట్లు అనిపిస్తోంది. ఆ కోపంతోనే నా భార్యగా ఉంటూ నా మీద కక్ష తీర్చుకోవడానికి ఇదో అవకాశంగా తీసుకుందేమోనన్న అనుమానం నాకొస్తోంది. అదే నిజమనిపిస్తోంది. ఎంత అనుమానం ఉన్నా భర్తకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుందా? నా ఊహ నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, కానీ శిరీషకు నిజం తెలియాల్సిన అవసరం మాత్రం ఉంది. నా మీద కోపంతో నన్నేదో చెయ్యాలని ఆ గణపతి గారు చేసిన ప్లాన్ ఇది. మనం ఊహించినట్లు వాడే వెంకట్ తో బాంబు పెట్టించాడు. నువ్వు వెళ్లే దారిలో గణపతి నీకు అడ్డుపడి గొడవ పడుతుంటే కారులో తులసి కూటను మార్చింది వాడే. ఎవరు చెప్పారన్నా? వెంకట్ ఈ విషయం చెప్పాడు. చేసిన తప్పును క్షమించమని కాళ్ల మీద పడి గణపతి దగ్గరున్న తన చెల్లెల్ని కాపాడమంటేనే నేను చింతమణింటికి వెళ్ళాను. ఆ గణపతి గారిని పట్టుకుని శిరీషకు నిజం చెప్పించాలనుకున్నాను, కానీ వాడి విధంగా నన్ను లాక్ చేసి గణపతిని నేనే చంపబోయానని శిరీష కూడా నమ్మేలా చేశాడు. మరిప్పుడు నిన్ను బయటకు తీసుకురావడం ఎలా అన్నా? శిరీషకు నిజం తెలిసేది ఎలా? నేనే తప్పు చేయలేదని నిరూపించగలిగేది ఆ వెంకటే. వాడొచ్చి పోలీసులకు నిజం చెప్తే గణపతి అసలు రూపం బయటపడుతుంది.
శిరీష మనసులో నా మీద ఉన్న అనుమానం కూడా తీరుతుంది. నన్ను కావాలని రికించాడని పోలీసులకు కూడా అర్థమవుతుంది. వెంకట్ దొరికితే అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయన్నమాట. అవును సింహ, ఆ వెంకట్ ఎక్కడున్నాడు చూడు. గణపతి వలన ప్రమాదముందని వాడెక్కడో భయపడి తిరుగుతూ ఉంటాడు. వాణ్ణి వెతికి పట్టుకున్నావంటే సమస్యలన్నీ తీరిపోతాయి. ఆ వెంకట్ గారు ఎక్కడున్నా నేను తీసుకొస్తానన్నా. వాణ్ణి తీసుకొచ్చి నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకుపోతాను. వస్తానన్నా. అక్కింకా రాలేదా? లేదు. ఏంటలా ఉన్నారు? బానే ఉన్నానే. బాధగా ఉన్నట్టు అనిపిస్తోంది. మరి బాధగా ఉండదా? దేని గురించి? మీ అన్నయ్య గురించి. మా అన్నయ్య గురించా? అవును. ఎంతో గౌరవంగా బతికే ఆయన్ని అరెస్ట్ చేసి సెల్లో పెట్టారంటే చాలా బాధగా ఉంది. నాకు ఒకటి అర్థం కావడం లేదు. హరిగారి వైఫై ఉండి మీ వదిన గారు అలా సాక్ష్యం చెప్పడం ఏంటి? ఆయన ఎంత మంచివారో ఈ ఊర్లో అందరికీ తెలుసు. 10 మందికి సాయం చేసే మంచి మనిషి ప్రాణాలు తీస్తారా? శిరీష గారు ఎందుకు అలా చెప్పారు? అది చెప్పుకోగలిగిందే అయితే మాకి బాధలే ఉండేవి కాదు. చెప్పుకోలేనంత విషయాలు ఏమున్నాయి? చాలా ఉన్నాయి. అవి మా అన్నయ్య ఈ విధంగా బాధపడడానికి కారణం అవుతున్నాయి. ప్రాబ్లం ఏంటనే తెలిసినప్పుడు సాల్వ్ చేయొచ్చుగా. చేయగలిగిన వాళ్ళు చేయడం లేదు, చేసే వాళ్ళకి అవకాశం ఇవ్వడం లేదు. నువ్వు మాట్లాడేది చూస్తూ ఉంటే ఏదో తెలిసి చెప్పలేక బాధపడుతున్నట్టున్నావు. నీ వల్ల కానిదైతే నాకు చెప్పు, నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ విషయం ఇప్పుడు చెప్పేది కాదు. మీ అన్నయ్య గారు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. విషయం చెప్తే ఆయన్ని బయటికి తీసుకురావటం ఈజీ అవుతుంది కదా? అక్క అదే పని మీద ఉంది. ఇంత జరిగినా నేను మీకు ఏ విధంగానూ హెల్ప్ చేయలేకపోతున్నాను. అదే బాధగా ఉంది. ఎందుకు బాధపడుతున్నామో తెలిసి ఏమీ చేయలేని పరిస్థితి మాది. ఏం చేసినా మా అక్కే చేయాలి. చూద్దాం ఏం చేస్తుందో. కారణం తెలిసినప్పుడు ఏం చేయలేకపోవడం ఏంటి? అన్నయ్య పొడిచినట్టు వాళ్ళు చాలా తెలివిగా ఇరికించారు. దానికి శిరీష సాక్ష్యం చాలా బలాన్నిచ్చింది. ఆ ఏసీపీ కూడా అన్నయ్య మీద కక్ష పెట్టుకుని ఉన్నాడమ్మా. పొరపాటును తగిలినా అన్నయ్య కావాలనే కొట్టాడని మనసులో పెట్టుకుని అవకాశం వచ్చింది కదా అని కేసుని ఇంకా బలంగా తయారు చేస్తున్నాడు. గణపతి గురించి ఆ ఏసీపీకి తెలియకపోయినా మనకి తెలుసుగా. వాడు చింతమణి ఇద్దరూ కలిసి అన్నయ్యని దెబ్బతీయాలని చూస్తున్నారు. వాళ్ళు తప్పు చేసి ఆ తప్పు ఎక్కడ బయటపడుతుందో అని ఈ నాటకాలు ఆడుతున్నారు. మనం కామ్గా ఉంటే లాభం లేదన్నయ్య. అసలు సమస్య మొదలైంది శిరీష పెళ్లికి పంపించిన తులసి కొట్టులో బాంబు పేలడం వల్లనే. ఆ బాంబు పెట్టింది చింతామణి వాళ్లే అని మనం అనుకుంటున్నాం, కాని అందుకు సాక్ష్యం లేదుగా. ఉందమ్మా. ఉందా? తులసి కోట్లో బాంబు పెట్టింది ఆ గణపతి మనిషి వెంకట్ గారు. వాడు దొరికితే సమస్య తీరిపోతుంది. ఈ వెంకట్ ఎవరు? గణపతి మనిషి అమ్మా. వాడి ఫోటో ఏమైనా ఉందా? ఉందమ్మా. వీడా? నీకు తెలుసా? తులసి
దాసి అని వీడి చెల్లెలు నాకు బాగా తెలుసు. ఒకసారి ప్రాణపాయ స్థితిలో ఉంటే నేనే ఆపరేషన్ చేసి కాపాడాను. వీడేరమ్మా, అన్నయ్య పరువు పోవటానికి, అన్నయ్య తన వాళ్ళ ప్రాణాలు తీశాడని శిరీష్ అనుకోవటానికి వీడే కారణం. వీడు దొరికితే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఆ పని చేసింది వీడే అయితే వీడితో నిజం నేను చెప్పిస్తాను. చావు వరకు వెళ్లిన వాణ్ణి కాపాడానన్న విశ్వాసం వీడికి వీడి చెల్లెలకి ఇద్దరికీ ఉంది. నేను అడిగితే ఖచ్చితంగా ఏం జరిగిందనేది అందరి ముందు చెప్తాడు. వీడు నోరు తెరిచాడు అంటే గణపతి అసలు స్వరూపం అందరికీ తెలిసిపోతుంది. అన్న నిర్దోషిగా బయటకొస్తాడు. ఎలాగైనా వాణ్ణి పట్టుకుందాం. నీ ప్రయత్నం నువ్వు చేయి, నా ప్రయత్నం నేను చేస్తాను. అలాగేనమ్మా. వెంకట నువ్వు కత్తిని ఉండేవాడు కదా? నాకు తెలియదమ్మా. ఏమో అన్న చెల్లెళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు. ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరమ్మా. ఏమండి, ఇక్కడ వెంకటన్ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఆ పేరుతో ఎవరు లేరమ్మా. చెప్పేది సుభద్రా సింహ పోలీస్ స్టేషన్కి వచ్చారా? అంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చారు అంటే ఆ హరి బయట నుండి చేయాల్సిన పనులు సింహానికి అప్పచెప్పుంటాడు. సో నేను జాగ్రత్త పడాల్సిన టైం దగ్గర పడిందన్నమాట. ఓకే, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్. నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక మనం కలుద్దాం. ఏంటి గణపతి? సుభద్రా సింహ హరిని కలవడానికి స్టేషన్కి వెళ్లారు. సుభద్రా? సుభద్ర కలవడానికి వెళ్ళినా ఆ హరి కలవాలి కదా. ఓ, సుభద్ర కలవలేకపోయినా సింహం కలుస్తాడు కదా. కలవనివ్వు. ఆ హరి రైట్ హ్యాండ్ కాబట్టి జైల్లో ఉన్న అన్న ఎలా ఉన్నాడోనని చూసొద్దామని వెళ్ళుంటాడు. సింహ హరిని చూడ్డానికి వెళ్ళాడంటే హరి జైల్లో ఉండి చేయలేని కొన్ని పనుల్ని సింహానికి అప్పచెప్పే అవకాశం ఉంది. హరి చెయ్యలేని పనుల ఏంటి? ఇంకేముంటాయి. హరి అరెస్ట్ కావడానికి కారణం నేను. హరి ఆ కేసులోంచి బయటపడాలన్నా, నన్ను ఇరికించాలన్నా వాళ్ళ దగ్గరున్న ఏకైక ఆయుధం ఆ వెంకట గారు. హరి తప్పకుండా ఆ వెంకట గురించి వాడికి చెప్పే ఉంటాడు. ఆ రోజు గొడవలో వెంకటగాడు వాడి చెల్లెలతో వెళ్ళిపోయినా హరి ఉన్నాడన్న ధైర్యం వాళ్ళలో ఎక్కడో ఉండే ఉంటుంది. ఆ ధైర్యం బ్రతకూడదు, వాడు బ్రతకూడదు. ఆయన సంపాలను చూసే నువ్వు సచ్చి బయట. శివమణి, వాడు పుడిస్తే వచ్చి హాస్పిటల్లో పడలేదు. నాకు నేను పుడుచుకుని హరిని జైలుకు పంపించి నేను వచ్చి హాస్పిటల్లో ఉన్నాను, అది గుర్తుంచుకో. వాడు అలాగే వాగుతాడు గాని మరిప్పుడు ఏం చేద్దామంటావు? ఏదో విధంగా హరిని బయటికి తీసుకురావడానికి సింహం ఆ సుభద్ర కలిసి ఎలాగైనా వెంకట వాళ్ళని పట్టుకోవాలని చూస్తారు. వెంకటగాడు వాళ్ళు వాళ్ళకి దొరికారు అంటే హరి కన్నా ముందు నేను జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అందుకే ఎక్కడ ఎవరికి ఏ అవకాశం లేకుండా చేయాలి. నన్ను పట్టించగలిగేది ఆ వెంకటగాడు ఒక్కడే. అందుకే ఈ ఊరికి నాలుగు వైపులా మన వాళ్ళని పెట్టండి. వాడు వాడి చెల్లితో ఊరు దాటి బయటికి వెళ్ళకూడదు. నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళు ఊర్లో ఎక్కడో ఒక చోట దాక్కుని ఉంటారు. సింహం సుభద్ర వాళ్ళకి వెంకట్ని ఊర్లో పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. వాడు వాళ్ళ కంటపడేలోపు
వాడిని పైకి పంపించేయాలి. ఈ విషయంలో మాత్రం శ్రద్ధ చేయొద్దు. సోమణి, మన వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు ఆ పనిలో ఉండు. అలాగే మనకి. చింతమణి గారు, మీ తమ్ముడి దగ్గర మిస్ అయినా మీ దగ్గర మిస్ కాకూడదు. ఈ విషయంలో మీ తమ్ముడు ఒక్కనే నమ్మడం మంచిది కాదు. కొంచెం మీరు కూడా అదే పని మీద ఉంటే బాగుంటుంది. సరే గణపతి, వాడి ప్రయత్నం వాడు చేస్తాడు, నా ప్రయత్నం నేను చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో సింహానికి గాని సుభద్రకు గాని దొరకకూడదు. ఎక్కడ దొరికితే అక్కడ నరికి పారేయండి. వాడు లేడు అంటే హరి వల్ల నాకు ప్రమాదం లేనట్టే. ప్లీజ్ వెళ్ళండి. అలాగే గణపతి, నువ్వు రెస్ట్ తీసుకో. చూసావమ్మా, ఆ రోజు నీ మాట విని సుభద్ర గారికి నిజం చెప్పకపోవడం వల్ల ఎంత నష్టం జరిగిందో. ఈరోజు హరిగారు జైల్లో ఉన్నారంటే దానికి కారణం మనం. ఆ గణపతి వల్ల నీ ప్రాణానికి ఏ ప్రమాదం వస్తుందన్న భయంతో వద్దన్నానే, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు కదా అన్నయ్య. నిజాన్ని దాచిపెట్టడం వల్ల నీ ప్రాణానికి కూడా ప్రమాదం ఏర్పడింది చూసావా. అసలు తప్పు నాదమ్మా. హరిగారి గురించి, ఆయన మంచితనం గురించి తెలిసి డబ్బు కాసిపడి ఆ గణపతి చెప్పినట్టు చేశాను. ఆయన లాంటి మంచి మనిషి అవమానాలు పాలయ్యేలా చేసిన పాపమే మనల్ని ఇలా వెంటాడుతోంది.